ఈ రోజు నిండు శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరొకసారి బడ్జెట్ పై జరిగినటువంటి చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేశారు వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకరికే క్లారిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తూ సభని అడ్జర్న్ చేస్తూ స్పీకర్ వాళ్ళు వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం నేను మొన్న బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాలు మంచి జరిగితే మేము చేశాం చెడు జరిగితే కేంద్రం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు మంచి చెడులన్నింటికీ కూడా మాకు ధైర్యం ఉంది మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు నేను నిండు శాసనసభ వేదికగా చెప్పాను ఈరోజు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీలైనటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వక తెలంగాణకు అన్యాయం చేసిన మాట నిజమా కాదా అని ఈరోజు మళ్ళీ నిండు శాసనసభ ద్వారా అడిగినారు దానికి క్లారిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేసే లోపే స్పీకర్ గారు సభ నడిజన్ చేస్తూ పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నేరుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వమని కానీ లేకపోతే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కానీ చెప్పలేదు అది హరీష్ గారికి కూడా తెలుసు కానీ బట్టగాల్చి మీదేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని గౌరవ మంత్రివర్యం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు చట్టంలో విభజన చట్టంలో రాసినటువంటి అంశం ఏంటంటే ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చూసి దానికి ఒక కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పెట్టమని చెప్పినారు ఫీజిబిలిటీ ఉంటే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పడం జరిగింది ప్రస్తుతం తయారవుతున్నటువంటి కోచ్లకు సంబంధించి మొన్ననే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు వేదికగా చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రైల్వే కోచెస్ భవిష్యత్తులో ఈ రకంగా ఉండట్లేదు రైళ్ల నిర్మాణం కోచ్లన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి కాబట్టి కొత్త రకమైనటువంటి టెక్నాలజీ తోటి కొత్త కోచ్ ఫ్యాక్టరీని భవిష్యత్తులో ప్రకటిస్తామని చెప్పినారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు ఐటీఐఆర్ కూడా మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి హరీష్ గారు నిండు సభలో చెప్తారు అది ఐటీఐఆర్ అయినా ట్రైబల్ యూనివర్సిటీ అయినా మిగతా అన్ని విషయాలలో కూడా కేంద్ర ప్రభుత్వం 100కి 100% పారదర్శకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్నటువంటి హామీలు మినహా చేయాల్సిన పనులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా చేసింది ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి స్థల సేకరణ విషయంలో స్థలం అలాట్మెంట్ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అది ఆదిలాబాద్లో పెట్టాలా ఖమ్మంలో పెట్టాలా వరంగల్లో పెట్టాలా అనే ఒక క్లారిటీ లేక స్థలం కేటాయించకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుంది తప్ప మరొకటి కాదు చివరిగా వారు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు రఘునందన్ గారు చెప్పినారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైం లోపల కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంని పెంచడంతో పాటు రాష్ట్రాలకి జిఎస్టీలో ఏదైతే లోటు వస్తుందో ఆ లోటు ఎంత వస్తే అంత వివిధ బ్యాంకుల ద్వారా సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి రాష్ట్రాలు ఇతోధికంగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది సహాయపడింది గతంలో 4 నెలల వరకు బిల్లులు రాని కేసులు ఉన్నటువంటి అనేక సందర్భాలు ఉంటే ప్రస్తుతం 7 దశాబ్దాల స్వతంత్ర చరిత్రలో స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 30 రోజులలోనే అన్ని క్లియర్ చేస్తూ పంపించింది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అని కేటగిరికల్గా చెప్తే వారు వచ్చి 13th ఫైనాన్స్ కమిషన్ల డబ్బులు డ్యూ ఉన్నాయి 14th ఫైనాన్స్ కమిషన్ల డబ్బులు డ్యూ ఉన్నాయి 15th ఫైనాన్స్ కమిషన్ల డ్యూ ఉన్నాయి అని నోటికి వారు చెప్పాలనుకునేవన్నీ చెప్పేసి సభను అడ్జర్న్ చేసిపోయి ఇన్ఫాక్ట్ సభని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసింది గౌరవ ఆర్థిక మంత్రి గారు మేము సూటిగా అడిగినాం వారిని సరే రఘునందన్ రావు అప్పుల్ని ఎక్కువ చేసి చూపెడతా ఉన్నాడు మా తలసరి ఆదాయం 2,27,000 రూపాయలు ఉందని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు మరి దాంట్లో అప్పు తలసరి అప్పు పుట్టిన మనిషి మీద పుట్టబోతున్నటువంటి బిడ్డ మీద తలసరి అప్పు సుమారు 1,05,000 రూపాయలు ఉన్న మాట నిజమా అబద్ధమా కూడా ఆర్థిక మంత్రి గారు చెప్తే బాగుండేది
2,27,000 rupees తలసరి ఆదాయాన్ని చెప్పిన మంత్రి గారు ప్రతి తలకాయకు ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చెప్పుంటే ప్రజలు స్వాగతించేవారు సంతోషపడేవారు గణాంకాలు వారికి అనుకూలంగా ఉన్నాయి చెప్పి వారికి అనుకూలంగా లేనటువంటి గణాంకాలని దాటవేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అదేంటి అంటే సభ్యుల సంఖ్య తక్కువ ఉంది అని చెప్తారు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు మాకు జవాబు చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అవి ఏమీ చేయకుండా అడ్జెంట్ చేస్తా ఉన్నాం రేపు ఉదయానికి అని చెప్పి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం